ఫ్రెండ్స్, మనకి స్వతంత్రం రాకముందలా మనకి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఉండేవారు కాదు. అండ్ ఆ టైంలో మనల్ని కింగ్స్ ఏదైతే ఉన్నారో, రాజులు ఏదైతే ఉన్నారో మనల్ని రూల్ చేసేవాళ్ళు. అండ్ వేరే వేరే కింగ్స్ చూసుకున్నట్లయితే వేరే వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. అండ్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 565 రాజులు తనకి వేరేగా సపరేట్గా మాకు దేశం కావాలని కోరుకున్నారు, ప్రకటించుకోవడం జరిగింది. అండ్ ఇండియాని 565 ముక్కలుగా విడిపోకుండా కలిపిన ఒకే ఒక్క వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆయన లైఫ్ స్టోరీ అండ్ వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ ఏదైతే ఉందో, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దీని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ స్టోరీ స్టార్టింగ్ వచ్చేసేసి 31 అక్టోబర్ 1875 గుజరాత్లో నాదీ అనే ప్లేస్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించడం జరిగింది. అండ్ తన ఫాదర్ పేరు వచ్చేసేసి జార్వభాయ్ పటేల్ అండ్ తన మదర్ పేరు వచ్చేసి లార్డ్ భాయ్. అండ్ ఈయన చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇష్టము చాలా ఎడ్యుకేషన్. అండ్ ఈయన చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా చదవటం జరిగింది అండ్ ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేసేవారు. అండ్ ఈయన స్కూల్ ఏదైతే ఉందో తన సొంత ఊరిలో ఈ స్కూలింగ్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ బొర్సాద్ అనే ప్లేస్లో గుజరాత్లో ఈయన మ్యాట్రిక్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది కూడా పాస్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఈయన డబ్బులు అనేది సేవ్ చేసుకుని ఈయన ఇంగ్లాండ్ అనేది వెళ్ళడం జరిగింది లా చదవడానికి. అండ్ ఈయన ఇంగ్లాండ్ వెళ్ళిన కొన్ని రోజులకే ఈయన దగ్గర డబ్బులు అనేది తక్కువవడం జరిగింది. అండ్ ఈయనకి బుక్స్ కొనుక్కుంటానికి కూడా డబ్బులు ఉండేవి కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. అండ్ తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి బుక్స్ ఏదైతే ఉన్నాయో బోరో చేసుకుని అండ్ ఈయన 2 సంవత్సరాల్లోనే లా ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది పాస్ అవ్వడం జరిగింది. అండ్ పాస్ అయిన తర్వాత మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. తన పేరెంట్స్ ఏదైతే ఉన్నారో ఈయనకి మ్యారేజ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. జాజ్వాబాయితో ఈయనకి మ్యారేజ్ అయ్యింది. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత గోద్రా అనే ప్లేస్కి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ తన వైఫ్ ఏదైతే ఉన్నారో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లాయర్గా ఈయనకి జాబ్ అనేది దొరకడం జరిగింది. అండ్ పటేల్ గారికి ఇద్దరు పిల్లలు. అండ్ అబ్బాయి పేరు వచ్చేసి దాద్యాబాయ్ అండ్ అమ్మాయి పేరు వచ్చేసి మణిబేన్ పటేల్. అండ్ ఈయన లాయర్గా జాయిన్ అవ్వడం వల్ల ఈయనకి ఫైనాన్షియల్ స్టేట్ ఏదైతే ఉందో బాగుంది. అండ్ ఈయన మన ఇండియాలో వచ్చేసి బ్యాక్వర్డ్నెస్ కొంచెం ఎక్కువ ఆ టైంలో బ్రిటిషర్స్ ఉండటం వల్ల అండ్ బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ అండ్ డిస్క్రిమినేట్ చేసేవారు ఆ టైంలో. అండ్ దీనివల్ల పటేల్ గారికి పొలిటిక్స్లో జాయిన్ అవ్వాలని చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ అది 1917 అహ్మదాబాద్లో శానిటేషన్ కమిషనర్గా ఈయన పొలిటిక్స్లోకి జాయిన్ అవ్వారు. అండ్ ఆ టైంలో శానిటేషన్ కమిషనర్గా గెలిచారు ఈయన. అండ్ ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆలోచించే విధానం అండ్ బ్రిటిషర్స్ ఆలోచించే విధానం చాలా వేరుగా ఉండటం వల్ల ఈయనకి పాలిటిక్స్లో కొంచెం ఇంట్రెస్ట్ అనేది కొంచెం తక్కువ అవడం జరిగింది. అండ్ 1917 మళ్ళీ పటేల్ గారు గాంధీజీని కలవడం జరిగింది. అండ్ గాంధీజీ చెప్పిన మాటలు అండ్ ఏదో ఉన్నాయో పనులు అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. అండ్ దీనివల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్రం పోరాటం కోసం ఈయన కొంచెం హెల్ప్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సెక్రటరీ ఆఫ్ గుజరాత్ సభలో ఈయనకి మెంబర్గా ప్లేస్ అనేది దొరకడం జరిగింది. అండ్ గుజరాత్లో ఏదైతే ఉందో బ్రిటిషర్స్ ఫోర్స్ చేసేవారు విలేజర్స్ని ఇండిగో అవన్నీ పండించడానికి. అండ్ ఆ టైంలో ట్యాక్స్ అనేది కంపల్సరీ కట్టాలి, అది పంట బాగా వచ్చినా ట్యాక్స్ కట్టాలి, పంట రాకపోయినా కానీ ట్యాక్స్ కట్టాలి. అండ్ దీనివల్ల వీళ్ళు మనుషులు ఏదైతే ఉన్నారో అక్కడ ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. అండ్ దీనివల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా ఈయన నుంచోవడం జరిగింది అక్కడ. అండ్ ఈయన ఇంగ్లాండ్లో చదివి రావడం వల్ల ఈయన కోర్స్ ఏదో ఉన్నాయో ఇవన్నీ వదిలేసేసి ఇండియాలో తయారైన గుడ్డలు ఏదైతే ఉన్నాయో వేసుకునేవారు. అండ్ చివరికి మనకి 1947 ఆగస్టులో మనకి స్వతంత్రం అనేది దొరకడం జరిగింది. అండ్ స్వతంత్రం దొరికిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా పటేల్ గారినే చేద్దామని అనుకున్నారు. అండ్ కొన్ని కారణాల వల్ల అండ్ ప్రైమ్ మినిస్టర్ పదవికి కొంచెం దూరంగా ఉండటం వల్ల పటేల్ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా చేయడం జరిగింది. అండ్ పటేల్ గారికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ పదవులు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పదవులు పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని 565 ముక్కల్ని మన ఇండియాలో కలపడం జరిగింది స్వతంత్రం తర్వాత. అండ్ ఈయన ఈ అన్ని కంట్రీస్ని కలపడం వల్ల ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా రావడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. అండ్ 15 అక్టోబర్ 1950 బిర్లా హౌస్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
చనిపోవడం జరిగింది. ఎందుకంటే తనకి రెండోసారి హార్ట్ అటాక్ రావడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చనిపోయారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 2014 31 అక్టోబర్ని నేషనల్ యూనిటీ డేగా ప్రకటించడం జరిగింది. అండ్ గుజరాత్లో ఈయన కోసం, ఈయన మెమరీస్ అనేది మనకు గుర్తుండడాని కోసం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది కట్టించడం జరిగింది. అండ్ దీని హైట్ వచ్చేసేసి 182 meters ఎత్తు అనేది ఈ స్టాచ్యూకి ఉండటం జరిగింది. యుఎస్ఏలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే దీన్ని 2x ఎత్తు హైట్తో కట్టడం జరిగింది. అండ్ ఈయన చేసిన మంచి పనులు, ఈయన చేసిన ఏదేదో మంచి పనులు ఏదో ఉన్నాయో మన ఇండియా మనుషులు ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిన లేదు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.